ఒక తాండ్ర పాపరాయుడు, ఒక బొబ్బిలి బ్రహ్మన్న. ఒక కింగ్ అంటే ఎవరంటే రాజుగారే, మన కృష్ణం రాజుగారే. ఆయన మామూలుగానే అంతమందికి సాయం అందించే వ్యక్తి. అటువంటిది తన ఇంట్లోనే తనతో పాటు ఒక మనిషి ఉంటే ఎలా చూస్తారన్నది ప్రత్యక్ష నిదర్శనం. తన దగ్గర 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న పద్మ అనే ఒక మహిళని ఎంత బాగా చూసుకున్నారో తన కుటుంబ సభ్యుల్లాగా తీసుకున్న సంగతి సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఈ రోజున ఆమె 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇంటికి పిలిచి కరోనా టైంలో కూడా సత్కరించి ఆమెని ఘనంగా చూశారు. అది రాజుగారికే సొంతం. రాజుగారి మాటల్లో ఆమె గురించి ఒక మాట మాట్లాడదాం. నమస్తే రాజుగారు, కృష్ణరాజు గారు. నమస్తే అండి. చాలా హ్యాపీ, ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం తను వచ్చింది, గేట్ దగ్గర నిలబడి ఉంది. ఎవరు అన్నాను, వెళ్ళిపోతూ మీకోసం వచ్చానుంది అని. ఇలాగ 4 రోజుల నుంచి నేను వస్తున్నానండి, గేట్ పట్టుకుంటున్నాను, మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నాను, వస్తున్నాను అంది. ఏంటి, ఏం కావాలి నీకు అన్నాను. నాకేం అక్కర్లేదు, మీ దగ్గర పనిచేయాలనుందండి. సరే అని చెప్పి ఊరుకున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రాదేమో అనుకున్నాను, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది. సరే చూసి సిన్సియర్గా ఉంది, ఫోన్లే కొన్నాళ్ళు చూద్దామని అక్కడ పెట్టడం జరిగింది. సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇంట్లో కలిసిపోయి నా మ్యారేజ్ కూడా చేసింది. వచ్చిన 1 మంత్లోనే, 1 మంత్ తర్వాతే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. తర్వాత దగ్గర నుంచి చేయించింది. అలా ఇంట్లో కలిసిపోయిన మనిషి చెప్పలేను. ఏంటంటే చాలా మా పిల్లలు కూడా ఆవిడ దగ్గర పెరిగారు. ఆంటీ ఆంటీ అంటూనే ఎప్పుడు నువ్వు అని కానీ, అది అని కానీ, తిరగడం కానీ, చేయడం కానీ, నిజంగా ఒక ఆంటీ ఎలా ఉంటుందో అలాగే చూశారు వాళ్ళంతా. అలాగే ఎవరన్నా ఏదైనా పని చెప్తే అది ఆ మనిషి ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే ఫాలోఅప్ చేసి పని అయ్యే వరకు ఊరుకోదు. అలాగే చేసింది, అందరూ అలాగే అంటారు, బాబోయ్ పద్మగారు నప్పు చెప్పారా, అయిపోయాం మేమైతేనే పని. అది అది అన్నిటికంటే ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఎప్పుడు మా ఇంటికి వచ్చి మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి రాగి కడుతుండేవారు, కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పద్మ కూడా పక్కనే ఉండేది కానీ ఎప్పుడు రాగి కడతాను కానీ, రాగి కట్టాలని కానీ ఆలోచన కానీ ఉండటం కానీ అనిపించలేదు. మిగతా వాళ్ళందరూ కూడా రకంగా అనుకున్నారు, ఏది లేదులే, అలా ఇష్టం లేదులే, వేరే రకమే ఏదో అనుకునే, సంథింగ్ లైక్ దట్. అలాగా ఇలాగ అనుకున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అడిగాను, ఏ పద్మ రాకే ఎందుకు కట్టించాను, నీకు ఇష్టం లేదా, అదంటే ఇదనా అంటే
అది కాదండి, చెప్పు పర్లేదు అన్నాను. అన్నదమ్ములకి రాఖీ కడతారు కానీ తండ్రికి పెత్తండ్రికి కట్టరండి అంది. నాకు ఒక్కసారి ఒళ్ళు జాగ్రత్తనిచ్చి ఎంత మాటది. అందుకే నాకంటే నా రాఖీ కట్టపడం కానంటే నా తండ్రిగా భావించింది అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. నాకేమాత్రం చిన్న కష్టం కలిగిన మా ఆవిడతో పాటు తను కూడా చాలా బాధపడడం కానీ చేయడం కానీ ఏదో రకంగా బాగుండాలి. రాజుగారు బాగుండాలి, రాజుగారు మనుషులందరూ బాగుండాలి. అది దాని అది రాజుగారే కాదు నా అబ్బో అందరూ టచ్లో ఉంటాం, మొత్తం అందరూ చాలా ఇష్టం కూడా. అలాగే వాళ్ళందరికీ కూడా ఏం కావాలన్నా కూడా నాకు చెప్పకుండా కొన్ని కొన్ని చేసేస్తుంది ఫ్యాన్స్కి. అలాగే నా స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులు ఎంతవరకు గౌరవించాలంటే నేనే నమ్మని ఆశ్చర్యపోతాను అనమాట. అంతలాగా అంటే రాజుగారు మిత్రులు కనుక ఏమైనా చేసేయాలి మన వాళ్ళకి, వాళ్ళకి ఏం కావాలో చేసేయాలి అని చేస్తాను అనమాట. అలాంటి ఒక మంచి మనిషి 25 సంవత్సరాలు నా దగ్గర ఉందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది చెప్పడం ఎందుకంటే నేను ప్రతి పనివాడు కూడా, ప్రతి పని చేసేవాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా యజమాని అంటే అలాగా ఆ భావన కావాలి, ఆ గౌరవం ఆ భావన ఉండాలి. అంటే మనం ఇంట్లో పనిచేస్తున్నాం, వాళ్ళు మనకు భోజనం పెడుతున్నారు, వాళ్ళు మన జీతం ఇస్తున్నారు అని మామూలుగా అనుకునే కంటే వాళ్ళతో మనం ఉన్నాం, మనమే వాళ్ళు, వాళ్ళే మనం అని పనిచేయడం అనేదే నాకు సరదా. అలా చేసింది అని చేత నిన్ను రూరేళ్ళు హాయిగా ఉండాలని, ఆ కూతురు ప్రవళికకి మంచి భర్త అంటే అల్లుడు మంచి అల్లుడు రావాలని, చాలా హ్యాపీగా ఉండాలని జీవితాంతం కోరుకుంటున్నాను. చూశారు కదా కృష్ణరాజు గారి మాటల్లోనే, ఒక తనతో ఉన్న ఒక మనిషి సొంత చెల్లెలు కాదు సొంత కూతురులాగా భావించబట్టి తను ఇంతకాలం ట్రావెల్ చేసింది, తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉందని చెప్పారు. ఈమ రాజుగారి దగ్గర చేరిన ఒక నెలలోనే రాజుగారికి మళ్ళీ వివాహం జరిగింది శ్యామల గారితో. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు దంపతులకి తోడుగా నిలిచింది పద్మగారు. శ్యామల గారి ద్వారా ఏమంటారు చూద్దాం. తన అస్తవాసం ఎంత మంచిదో ఇప్పుడే తెలుస్తుంది మనకు. తను వచ్చి పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాం ఎంతో హ్యాపీగా, ఏ ఒడిదుడుకులు లేకుండా. తన చేతుల మీదే నేను, నాకు 2 డెలివరీలు కూడా పద్మ దగ్గరుండే, పద్మ మా సిస్టర్ల దగ్గరుండి నాకు డెలివరీ చేశారు. పిల్లలు తన చేతుల మీదే పెరిగారు. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన గురించి ఎప్పుడూ తను ఆలోచించదు. ఎప్పుడు రాజుగారు ఎప్పుడైనా కోప్పడినా, రాజుగారు కోప్పడితే నేను ఎప్పుడైనా బాధపడతానేమో, తను కొంచెం కూడా బాధ అనిపించదు ఎప్పుడైనా ఆయనకి ఏదైనా కొన్ని విషయాల్లో. అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటుంది పద్మ. అసలు పద్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత మా ఫ్యామిలీ మెంబర్లో ఒక మా ఓన్ మెంబర్, అది ఎప్పుడో ఎన్నో జన్మల రుణాలు బంధం అయి ఉంటుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ట్రావెల్ చేయలేరు. సొంత మనుషులే కొంతమంది, ఎంతోమంది కుటుంబాల్లో విడిపోతున్నారు. అలాంటి తను బయట నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు మాతో. రాజుగారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పద్మ ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర, చాలామంది ఎంతోమంది ఎన్నో కొన్ని కొన్ని చెప్పటం అని అదని ఇదని, కానీ రాజుగారు ఆ విషయంలో మాత్రం ఎవరి మాటలు నమ్మటం కానీ, అసలు చాలా ఎవరైనా ఏదైనా చెప్పుదామని ట్రై చేసినా ఒప్పుకుండేవారు కాదు. అలా పద్మని అంత గొప్పగా మేము చూసుకున్నాం. తను మేము చూసుకోవడం కన్నా తనే ఎక్కువ మమ్మల్ని చూసుకుందని. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరినైనా ఫాలోఅప్ చేయాలన్నా, రాజుగారి విషయంలో అవతల వాళ్ళు తనని తిట్టినా ఇసుక్కున్నా ఏం తనకు సంబంధం లేదు. తనకు కావాల్సింది తన రాజుగారి గురించి తనకు పని అవ్వాలి. డాక్టర్స్ అందరం మొన్న ఒకరోజు మేము ఏజీకి వెళ్ళాం, వెళ్తే అక్కడ సోమరాజు గారు వీళ్ళందరూ, అసలు ఎక్కడ దొరికారండి మీకు ఆవిడ, మీ గురించి ఇలా మేము ఆపరేషన్లో ఉంటాం వాటిల్లో ఉంటాం అయినా ఆవిడకి సంబంధం లేదు, ఏమండి మా రాజుగారిని ఎన్నింటికి తీసుకురావాలి, మీరు ఎన్నింటికి చూస్తున్నారు ఇవన్నీ, నువ్వు మా దగ్గరికి వచ్చేయమ్మా నువ్వు పని చేయడానికి అని అలా అడగడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి మా పద్మ, అసలు చాలా అండి గర్వంగా ఉంటుంది తన గురించి మేము చెప్పడం. నేననే కాదు మా ఫ్యామిలీ అందరూ, మా సిస్టర్ ఏంటి, మా బావగారు, పిల్లలు, వీళ్ళందరికీ పద్మ అంటే అదిగో వెంకటరాజు గారు ఆయన వచ్చారు తన కోసమని, మొత్తం ప్రభాస్ గారు ఫ్యామిలీ అందరికీ అందరూ అభిమానిస్తారు పద్మని. సో అలాగే తను ఎప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో, ఫ్యామిలీతో, మంచి అల్లుడితో,
మీ అందరితో కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవిస్తున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజుగారి ఫ్యామిలీ అంటే అందరినీ కూడా అలానే చూసుకుంటారు, తన ఆతిథ్యంతో ఎంతోమందికి కడుపు నిండా అన్నం పెట్టుకొని పంపించరు. అలాంటిది ఒక మనిషికి 25 ఏళ్ళుగా తన ఇంట్లో సాపాటు ఏర్పాటు చేసి తన ఎంతో ప్రేమగా చూసుకుంటున్న వ్యక్తి పద్మగారు. పద్మగారు 6 నెలలు 1 సంవత్సరం పాటు తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ చూసుకుందాం, ఎక్కువ జీతాలు వస్తాయి అనుకునే ఈ రోజుల్లో 25 సంవత్సరాల పాటు ఒక మనిషి దగ్గర ఎలా ఉండగలిగారండి? నేను ఎక్కువగా మాట్లాడను కానీ ఒక మాట చెప్పాలంటే, నాకు చెప్పడానికి కూడా మాట రావట్లేదు. రోజు నేను ఒక అత్తగారింటికాడి నుంచి ఒక పుట్టింటికి వచ్చి మళ్ళీ సాయంత్రం అత్తగారింటికి వెళ్ళినట్టే ఈ 10 సంవత్సరాలు భావించారు. చిన్నప్పుడు రాజుగారు ఏ సినిమాలు చేస్తున్నారు నాకు తెలుసు పర్సనల్గా, కానీ మీరు మీ నోటితో చెప్పాలని నేను అడుగుతున్నాను. రాజుగారు మీరు వచ్చినప్పుడు ఏ సినిమాలు చేశారు, ఎప్పటిదాకా మీరు అలా దాన్ని కంటిన్యూ చేశారు? రాజుగారు నేను వచ్చేటప్పటికి నాయుడు గారి కుటుంబం 100వ రోజు ఫంక్షన్ చేసే సందర్భంగా రాజుగారిని నేను కలవటం జరిగింది. దాని తర్వాత మన ఎంతో గొప్పగా ఫీల్ అయ్యి రామోజీ ఫిలిం సిటీ ఓపెనింగ్, మా రాజుగారి వివాహం, పాప పుట్టడం, అదే స్టూడియోలో మా నాన్నకి పెళ్ళి 100 డేస్ ఫంక్షన్ చేయటం, నేను వచ్చేటప్పటికి మా బాబు +1 ప్లస్ 2 చదువుతున్నారు, ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే అప్పటికి ఇంకా లేరు. అప్పుడు మా బాబుకి నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, వర్షం సినిమా దాకా కూడా బాబుకి కూడా నేనే పియ్యని. అది ఇప్పటికీ నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అటు ప్రభాస్ గారండి, మాకు బాబు, మాకు ఎప్పటికీ బాబులు, మా పాపలో పేర్లు పెడతాం అలవాట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇండియాకే వరల్డ్కి యంగ్ రెబల్ స్టార్ గారు ప్రభాస్ గారు, ఆయనకి ఫస్ట్ వర్షం వరకు కూడా నేనే పి అని చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి కూడా పద్మ ఆంటీ అని పిలుస్తారు, ప్రతి పండక్కి కూడా మెసేజ్ అది పెడతారు, ఏదైనా మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తారు. ప్రభాస్ గురించి మేము ఎప్పుడైనా పద్మగారు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నారో చెప్పండి అని పద్మగారిని. వీటిలన్నిటికి కూడా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎంత 24 గంటలు కూడా రాజుగారి దగ్గర 10 ఇంటికైనా 12 ఇంటికైనా 1 గంటకైనా 2 ఇంటికైనా రోడ్ల మీద ఇంత ధైర్యంగా తిరిగానంటే రెబల్ స్టార్ గారి ఇన్స్పిరేషన్. అది దేనికి భయపడే అవసరం లేదని అప్పటి నుంచి నాకు అలాగే నేర్పారు. ఇక నా భర్త విషయానికి వస్తే ఆయన కూడా అంతే. ఇంక మా హస్బెండ్ విషయానికి వస్తే ఆయన ఇచ్చిన సహకారం కూడా, ఇంకా టైము అన్నది లేకుండా మనం ఏ టైంకి వెళ్ళినా ఏ టైంకి వచ్చినా అదే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వస్తుందిలే అన్న ఫీలింగ్లో కూడా ఆయన అలా ఉండిపోయారు. ఆ సహకారంతో కూడా నేను ఇన్నాళ్ళు వీరి దగ్గర కొనసాగలిగానంటే నా భర్త సహకారం చాలా ఉంది. ఎందుకంటే ఒక అర్ధరాత్రైనా అపరాత్రైనా ఇప్పటికి ఆయన దగ్గర అంత నమ్మకం లేకపోతే ఏ టైంకి వెళ్ళావు ఏ టైంకి వచ్చావు ఎక్కడికి వెళ్ళావు అన్నది ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు అడగటం జరగలేదు. అందు సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, అందుకే నేను ఇంత దూరం ఇన్నాళ్ళు ట్రావెల్ చేయగలిగాను. అందులో కూడా మా రాజుగారి తరపునైనా మా మేడం గారి తరపునైనా వాళ్ళ ఫ్యామిలీ అందరి సహకారం. పద్మ ఆంటీ అన్న తప్పించి వేరే పదం నేను ఇప్పుడు దాకా ఎవరి దగ్గర కూడా వినలేదు. నువ్వు అన్న పదం నేనైతే ఈ కాంపౌండ్లోనే ఎక్కడ వినలేదు. చాలా సంతోషంగా 25 రోజులు అన్నట్టు 25 సంవత్సరాలు గడిచిందంటే నేనే నమ్మలేకపోయాను. చాలా సంతోషంగా ఉంది. ధైర్యం ధైర్యం ఉంటుంది కదా. ఆ మధ్యన ఈ మెడలో హారాలు, అదే మకర సూత్రాలు, మోటార్ సైకిల్ మీద కొట్టేసే వాళ్ళు చాలామంది చూశారు కదా పేపర్లో చేశారు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద పేపర్లు చాలా చేశారు కదా. రోజు సాయంత్రం ఎప్పుడో 10:30 ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది పద్మ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే ఇంకో మోటార్ సైకిల్ మీద ఎవరు చేసి మెడలో గొలుసు లాగేశారు. గొలుసు లాగేటట్టు చూసుకుంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెంట సినిమాలో కూడా ఇలా ఉండదు అనమాట. వాళ్ళు కూడా తరిమి 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 వాళ్ళని పక్కకు వచ్చి ఒక తన్ను అన్నింది
ధైర్యం చూడా, నిజం ఇది. తనగానే అంటే మూమెంట్లో ఉండగా తనగా ఏమవుద్ది, ఆడు పడిపోతారు ఇటు పడిపోతారు కదా. ఆ మోటార్ సైకిల్ పడిపోయింది, ఈ మోటార్ సైకిల్ పడిపోయింది. పడిపోయి లేచేటప్పటికి మొత్తం జనం కొంత మూగారు. ఆ చేతిలో ఆ ముందు అది లాగేసుకుని వాళ్ళ దగ్గర తన మగన సూత్రం లాగేసుకుని చంపేస్తాను తిడుతుంటే వాళ్ళందరూ పోలీసులు వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకెళ్తారు. గ్రేట్ గ్రేట్. అదే లేడీ లేడీ సూపర్ స్టార్. మెయిన్ అది నాకు మెయిన్ మంగళసూత్రం సెంటిమెంట్ గురించి వాళ్ళని 5 కిలోమీటర్లు తరిమి పట్టుకోవాల్సి వచ్చింది. నార్మల్గా చైన్ అయితే వదిలేద్దును, అది ఎంతైనా నా భర్త కాబట్టి ఆ ఫీలింగ్తో వెంటబడి తెచ్చుకోవటం జరిగింది. ఈ అమ్మాయి నా పాప ప్రవళిక. మించుమించి 22 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. కృష్ణరాజు గారి ఇంట్లోనే మేము కలిసి తిరగటం, అలాగే పద్మ గారు అప్పటి నుంచి బాగా పరిచయం. ఇంకా ఆవిడ ఫ్యామిలీ మెంబర్గానే ఉంది, కానీ ఎప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసినట్టుగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేము కూడా అలాగే ఆవిడతో అన్నీ చేయించుకునేవాళ్ళం. ఇంకా మాకు ఏం అవసరం అన్నా ఇంకా పద్మగారికి ఫోన్ చేయడం, టికెట్లు కానీ సినిమా టికెట్లు కానీ ఏదన్నా ఫోన్లు కానీ అన్నీ ఆవిడే పాపం చేసేది. సినిమా అంటే ఫ్యాన్స్ అందరినీ ఎలా చేస్తారు ఒకసారి మీ మాటలో చెప్పండి. ఇక్కడ ప్రభాస్ గారు అనే టాపిక్ అనేది చూసే వాళ్ళందరికీ కూడా రాజుగారంటే ప్రభాస్ గారు ప్రభాస్ గారు అది చెప్పలేని విషయం. 2 రోజులు ఇంకా ఆవిడకి అసలు నిద్రే ఉండేది కాదు. అసలు ఫోన్లంటే ఫోన్ అనేది 1 గంట కూడా ఖాళీ ఉండేది కాదు. 24 అన్ని ఫోన్లు ఆన్సర్ చేసేది ఓపిక్గా. ఫస్ట్ ఫోన్ ఎలా చేసేదో సాయంత్రం రాత్రి ఆఖరి ఫోన్ కూడా అలాగే చేసేది. ఆవిడ ప్రమోషన్ ఇస్తాను. ఆ ప్రమోషన్ ఏమిటనేది సస్పెన్స్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు, మీకు 25th యానివర్సరీకి మంచి సస్పెన్స్ విషయం చెప్పారు రాజుగారు. త్వరలోనే మళ్ళీ కలుద్దాం.